नमस्कार बुलेट గురించి బుల్లెట్ సత్య గురించి చెప్పాలంటే ఇట్ ఇస్ యాక్చువల్లీ చాలా పెద్ద టీమ్ వర్క్ అండి ఇది డైరెక్టర్ గారు మధు గోపు గారు అలాగే ప్రొడ్యూసర్ కమ్ హీరో అలాగే మన కెమెరామ్యాన్ అండ్ ఆల్ ద టెక్నీషియన్ రియల్లీ వర్క్డ్ హార్డ్ అవుట్డోర్ లో ఒక 10 15 డేస్ నేను నిజామాబాద్ లో ఈ పిక్చర్ కి జాయిన్ అయ్యాను ఒక మంచి క్యారెక్టర్ దీనిలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యారెక్టర్ చేశాను నేను ఈ పిక్చర్లో రియల్లీ చెప్పాలంటే ఇది చాలా ఈ విలేజ్ అట్మాస్ఫియర్కి చాలా నేటివిటీకి దగ్గర ఉన్న ఒక సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఈవెన్ క్రైమ్ అలాగే మళ్ళీ పొలిటికల్ అన్నీ ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఒక థ్రిల్లర్ లాగా ఉంది ఈ పిక్చర్ నాకు సబ్జెక్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడే నా క్యారెక్టర్ నేను కాదు ఈ సబ్జెక్ట్ చాలా బాగా నచ్చింది ఈ హీరో క్యారెక్టర్ దేవరాజ్ గారు ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ ఫస్ట్ యాక్టింగ్ కూడా ఆయన చక్కగా ప్లాన్ చేసుకొని చాలా నీట్గా ఎలా తీయాలి ఎంత బడ్జెట్లో తీయాలి ఇలాంటి లొకేషన్లో తీయాలి అని కరెక్ట్గా ఈ పిక్చర్కి చాలా వర్కౌట్ చేశారు అలాగే డైరెక్టర్ గారు ఈవెన్ కెమెరామ్యాన్ ఆల్సో డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అంటే నేను చూశాను ఈ మధ్య వచ్చే పిక్చర్లో ఒక అట్మాస్ఫియర్ ఎక్కడ నిజామాబాద్ని ఎలా చూపించారంటే రాజమండ్రి ఈ మన కోస్టల్ ఆంధ్రలాగా చూపించారు అంత డ్రై ప్లేస్ని కూడా నేను చూశాను ఈ పిక్చర్లో చాలా రషెస్ అంతా చూశాను షూటింగ్ టైంలో కూడా మన చూసుకొని మన చేసిన వల్ల మనకు అప్పుడప్పుడు రిజల్ట్ తెలిసి ఈ పిక్చర్ చాలా ఫ్యాంటాస్టిక్ సబ్జెక్ట్ కూడా అలాగే డెఫినెట్లీ హీరోయిన్ సోనాక్షి కూడా చాలా మంచి రోల్ అలాగే మంచిగా యాక్ట్ చేసింది అక్కడ లోకల్ కూడా చాలామంది సపోర్ట్ చేశారు నిజామాబాద్లో అలాగే ఈ పిక్చర్ డెఫినెట్గా ఒక మంచి పిక్చర్ అవుతుంది 10th రిలీజ్ అవుతుంది అందరూ చూడాలి అందరూ చూసి ఎంజాయ్ చేయాలి ఇదే అంటే ఇలాంటి చిన్న పిక్చరు చిన్న బడ్జెట్ పిక్చర్ అని కాదు చిన్న పిక్చర్ అయినా ఇది డెఫినెట్గా మంచి స్టోరీతో వస్తుందని నా అభిప్రాయం డెఫినెట్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ వెంచర్ అండ్ ఆల్సో ఫస్ట్ టైమ్ యువర్ యాక్టింగ్ హీ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఆయన చాలా చక్కగా ప్లాన్ చేసుకొని ఈ పిక్చర్కి వచ్చినట్టు కనబడుతుంది డెఫినెట్గా ఈ పిక్చర్లో మంచి పేరు మంచి డబ్బులు కూడా రావాలని దేవరాజ్ గారి దగ్గరికి కోరుకొని అలాగే మా డైరెక్టర్ గారు మా హోల్ టీమ్ బుల్లెట్ సత్య టీమ్కి ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ మైసెల్ఫ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బుల్లెట్ సత్యం సినిమా డిసెంబర్ 10th రిలీజ్ అవుతోంది మీరందరూ చూసి దీన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం మొత్తం టీం అందరం ప్రతి ఒక్కరు ఎవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు బ్రహ్మాండంగా వర్క్ చేశారు అంటే బేసిక్గా ఈ దీనిలో ఒక మంచి క్యారెక్టర్ నాది హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కథ మొత్తం నా ఒక్కడికే తెలుస్తుంది ఇంకెవరికి తెలియదు అంతేగా అయితే దీనిలో ఒక చిన్న సాంగ్ కూడా పాడాను నేను ఆ ఛాన్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారికి దాన్ని ఆ సాంగ్ని రాసినటువంటి మా రాంబాబుకి పాపం పక్క నుండి రికార్డ్ చేయించాడు చాలా ఘోరంగా చాలా ఇబ్బంది పట్టాడు థ్యాంక్ యూ చాలా అందంగా చూపించాడు బాబన్న తర్వాత మా డైరెక్టర్ మధు గారు ఆయన గురించి ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయనది నాకు పాత రిలేషన్ ఉంది అసలు ఈ సినిమాకి నేను జాయిన్ అవ్వడానికి కారణం కో డైరెక్టర్ సంజయ్ తన నిందా స్టేజ్ మీద రమ్మంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు లేచి రావడానికి ప్యాంట్ టైట్గా ఉందంట పర్లేదు సో ఈ సినిమాని మీరందరూ ప్రేక్షకులందరూ చూసి ఆశీర్వదించి మా ప్రొడ్యూసర్ కమ్ హీరో గారిని మీరందరూ బ్లెస్ చేసి ఆయనకి మంచి ఆశీర్వాదాలను మీరు అందిస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఈ బుల్లెట్ సత్యం సినిమాలో 3 సాంగ్స్ ఉన్నాయి అన్ని సాంగ్స్ నేనే రాశాను అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన యాజమాన్య గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు అలాగే ఆర్ఆర్ చేశారు ఇప్పుడు ట్రైలర్ అది చూసాము అలాగే ఈ సినిమాలో హీరోగా చేస్తూ నిర్మాతగా మారిన మా దేవరాజ్ గారు చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని అలాగే ఆయనకి ఈ సినిమాతో ఇంకా చాలా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కొన్ని చూశాను చాలా బాగా ఫస్ట్ టైం అయినా సరే బాగా పెర్ఫామ్ చేశారు అలాగే మన కోవిడ్ టైంలో షూట్ చేశారు అందరికీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ
అలాగే ఫస్ట్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ పైగా హీరోగా నటిస్తూ కోవిడ్ టైంలో దీన్ని కంప్లీట్ చేయటం అనేది చిన్న విషయం కాదండి. దానికి ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. మనం అందరం ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చెప్దాం. ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆయన కోసం. సార్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీకు. అలాగే హీరోయిన్గా నటించిన సోనాక్షి గారికి కూడా ఆల్ ద బెస్ట్. రామసక్కని రామ చిలక పాట ఒకటి ఉంటుంది దీంట్లో, చాలా అందంగా కనిపించారు. వీళ్ళంతా అందంగా కనిపించడానికి కారణం మా డీఓపి గారు. సార్ మీ ఫోటోగ్రఫీ చాలా అందంగా ఉంది విలేజ్ బ్యాక్డ్రాప్లో. మీకు కూడా ఆల్ ద బెస్ట్. అలాగే వినోద్ కుమార్ గారు, సీతారత్నం గారు అబ్బాయి, మామగారు చిన్నప్పుడు, ఇప్పటికి కూడా చాలా చాలా ఫేవరెట్ సినిమాలు అవి. సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ఎప్పుడు కలవలేదు, ఫస్ట్ టైం కలుస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సార్ మీరు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు. అలాగే మా డైరెక్టర్ మధు గారు చాలా టాలెంటెడ్, మంచి కథని ఎంచుకుని ఈ సినిమాని చేశారు. మధు గారు మీరు నెక్స్ట్ ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తున్నారు, మీరు ఈ సినిమాతో హిట్ కొట్టాలి, మీరు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ సినిమాకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. మా అలాగే చంటన్న నాకు ఎప్పటి నుంచో పరిచయం అన్న చెప్తున్నాను. మేము ఇద్దరం కలిసి పాటలు రాసేవాళ్ళం ఇదివరకు, ఆయన రేడియో మిర్చిలో పనిచేసినప్పుడు. అలాగే ఆయన ఈ సినిమాలో పాట పాడారు, నేను రాశాను ఆయన పాడారు. అది చాలా మంచి ఎమోషనల్ సాంగ్, పొడమి పైనే పూసిన పువ్వు అని, చాలా మంచి సాంగ్. అలాగే మా టీం అందరినీ మీరు ఆదరించి ఈ December 10th ఈ సినిమా రిలీజ్ అవుతుంది, దీన్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారని. మన అఖండ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి అన్నిటికి ఓపెన్ అయింది మార్కెట్ అంతా. ఈ ఫ్లోలోనే మా చిన్న సినిమాని ఆదరించి మా సినిమాని కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మధు గారు ఆల్ ద బెస్ట్ ఈ ప్రాజెక్ట్ చేసినందుకు. దీని గురించి విన్నాను నేను, అంటే చాలా హార్డ్ వర్క్ చేశారని. అండ్ అలాగే పవిత్ర గారు ఆల్ ద బెస్ట్ అండి. సో మా బావమరిది శివ, సో నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి పరిచయం. సో ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వన్స్ అగైన్ ఈ బుల్లెట్ సత్యం December 10th రిలీజ్ అవుతుంది. సో అందరూ ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఎంటైర్ టీమ్ అంతా ఆల్ ద బెస్ట్. ఈ సినిమా కథ రెండు ముక్కల్లో చెప్పాలంటే విలేజ్ బ్యాక్డ్రాప్ అండి కంప్లీట్. అంటే విలేజ్లో ఉండేటువంటి ఒక MPTC ఆలోచనలు ఎలా ఉంటాయి, అక్కడ ఆ MPTC అనే పోస్ట్ కోసం వాళ్ళు ఎలా బరి తప్పిస్తారు, ఆ MPTC అవ్వడం కోసం తన లైఫ్లో ఏం కోల్పోయాడు, ఎవరితో తలపడాల్సి వచ్చింది అనే దాంట్లో వెళ్తుంది కదా. ఇట్ ఏ కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ, సినిమాటిక్ ఎక్కడ ఉండదు. సో అలాగే ఈ సినిమాలో చేసినటువంటి ఒక మెయిన్ క్యారెక్టర్లో వినోద్ సారు అల్టిమేట్గా పర్ఫార్మెన్స్ చేశారు. తర్వాత దేవరాజ్ అన్న కూడా ఈ సినిమా నేను అనుకున్న దానికంటే ఎక్కువ యాక్టింగ్ చేశారు ఆయన. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ సినిమా కదా ఎలా చేస్తాడో అని, బట్ అంతకంటే ఎక్కువ తన ఫ్యూచర్లో డెఫినెట్గా మంచి యాక్టర్ అవుతాడని నమ్మకం నాకైతే ఉంది. సో తను సత్యానంద్ మాస్టర్ దగ్గర, అంతే కదండి, సత్యానంద్ మాస్టర్ దగ్గర వైజాగ్లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత ఈ సినిమాకు సంబంధించినటువంటి టెక్నీషియన్లు అందరూ కూడా బాగున్న కానీ కెమెరా వర్కు, మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య గారి రాంబాబు గారు, సో అందరూ కూడా బాగా వర్క్ చేశారు. అందరికీ ఈ సినిమాతో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దేవరాజు గారి కోసమే ఈ బుల్లెట్ సర్టింగ్కి వచ్చాను. మేము షూటింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, అదే లాస్ట్ డే షూటింగ్, ఆ నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ వరంగల్లో కదా, నిజామాబాద్లో. ఇంకా ఆ రోజు వచ్చేసాం. ఆ తర్వాత నుంచి అంటే అన్ని సినిమాలు చేస్తూ ఉంటాం, కొన్ని డబ్బుల కోసం చేస్తాం, కొన్ని మంచి క్యారెక్టర్ చేస్తాం, రెండు ఒకటేసారి ఒకే సినిమాకు దొరకడం చాలా అరుదుగా అనిపిస్తుంది. అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ షూటింగ్ అన్నారు. అంటే ఒక చిన్న సినిమా కోవిడ్ టైంలో లాక్డౌన్లో ఆపేసి దాన్ని మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కూడా కష్టపడి మళ్ళీ చేస్తున్నాం అంటేనే గొప్ప విషయం అనిపించింది. దానికి మిమ్మల్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి మీ ప్యాషన్కి. ఆయనకి 2 వర్కులు ఉన్నాయి, ఒకటి ఏంటంటే హోండా, అదంతా చూసుకోవాలి వెళ్ళి, అలాగే ఇక్కడికి వచ్చి ప్రొడ్యూసర్గా బాధ్యతలు చూసుకోవాలి, అలాగే వచ్చి సినిమాలో హీరోగా బాధ్యతలు తీసుకోవాలి. ఈ మూడు చాలా కష్టపడి మేనేజ్ చేసి ఓ మంచి సినిమా చేశారు. ఈ సినిమా డెఫినెట్గా ఆయన పెట్టిన కష్టానికి మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
డిసెంబర్ 10th సినిమా రిలీజ్ అవుతుంది డెఫినెట్ గా మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి అంటే థియేటర్స్ అనగానే ఒక చిన్న ఒక హ్యాపీ అఖండతో జనాలందరూ ఇప్పుడు థియేటర్ కి వస్తున్నారు ఆ దాంతో ఈ సినిమా కూడా ఆ క్రౌడ్ వచ్చి ఈ సినిమాని కూడా బ్లెస్ చేయాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా ముందు మనుషుల గురించి చెప్పి తర్వాత సినిమాల గురించి చెప్తాం ఆ లేట్ అయిపోయింది ఆ కంగారులో ముందు నీ సినిమా గురించి హీరో గారి గురించి ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాను సార్ వినోద్ కుమార్ గారు బేసిక్ గా మేఘమ ఉరుమకి సాంగ్ లో మీరు వేసిన స్టెప్పులు ఇప్పటికి చూడంగానే అంటే మేము ఒక షో చేసినప్పుడు ఆ షోకి రోజా గారు జడ్జిగా ఉన్నారు ఆవిడ చూసినప్పుడు కానీ లేకపోతే ఆ పాట ఎప్పుడు ప్లే అయినా సరే ఆ కాస్ట్యూమ్స్ కానీ మీ స్టెప్స్ కానీ ఎప్పటికీ మర్చిపోలేను సార్ మీ సినిమాలన్నిటికీ మేము చాలా పెద్ద ఫ్యాన్ మీ ముందు ఇలా మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని ఇలా చూసినందుకు దాని తర్వాత మా డైరెక్టర్ డైరెక్టర్ అని చెప్పడం కన్నా చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఏ సీన్ అయినా చెప్తాడు ఇలా చేయి అలా చేయి ఇదేమి ఉండదు చాలా డార్లింగ్ ఇది అనుకుంటున్నాను ఇలా చేయని చాలా స్మూత్ వేలో డిజైన్ చేశారు మా అందరి క్యారెక్టర్ నాది కూడా ఒక మంచి వేషం ఈ సినిమాలో థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్గా తను హీరోగా తిను ఇద్దరు కూడా సెట్లో ఒక భార్య భర్తలా ఉండేవాళ్ళు కాకపోతే ఆ భార్య భర్త సెకండ్ కొట్లాట నేను ఎప్పుడు చూడలేదు ఆ పేరుతో చూశాను డెఫినెట్గా మీకు మంచి సినిమా అవ్వాలి అండ్ బాబు బాబు అంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టమో బాబుకి కూడా తెలుసు నా ప్రతి సినిమాలో బాబు కెమెరామెన్ అయితే బాగుంటుంది అనుకునేవాడిని బట్ కుదిరినన్ని నేను చేసిన రెండు మూడు సినిమాలు కూడా బాబు కెమెరామెన్గా చేశాడు నాకు చాలా హ్యాపీ బాబు ఇంకా ఈ సినిమాతో మరెన్నో సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు పెద్ద బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ యజమాని గారికి కానీ లేకపోతే మిగతా అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ దాని తర్వాత నా మిత్రుడు చంటి మా ఇద్దరు కాంబినేషన్లో ఒకటి ఉంటుంది మంచి ఇల్లిరస్ సీనే చేశాము చంటికి నాకు మధ్యలోనే ఒక చిన్న ఇది జరుగుతుంటుంది సినిమాలో డెఫినెట్గా ఇంకా వాడి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అరే నీకు బ్రేక్ వస్తుంది నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అయిపోతే ఏం చెప్పక్కర్లేదు మీ ఇద్దరం ఇప్పుడు సినిమాలు అట్లతో బాగానే ఉన్నాం యా అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి డెఫినెట్గా ఈ సినిమా డిసెంబర్ 10th రిలీజ్ అవుతుంది థియేటర్లో చూడండి చూసి ఈ మూవీ టీంని బ్లెస్ చేయండి మళ్ళీ ఆయన రెండో సినిమాలో కూడా మేము అందరం మళ్ళీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ గారు మధు గారు అండ్ దేవరాజ్ గారు సంజయ్ సార్ అండ్ మై ఫ్రెండ్ కృష్ణ సో దీస్ పీపుల్ ఆర్ రియలీ 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 నైస్ పీపుల్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ మై డిఓపి మై లిరిసిస్ట్ ద మ్యూజిక్ డైరెక్టర్ ద టీమ్ అండ్ కో యాక్టర్స్ విజయ్ గారు వినోద్ సార్ సారీ వినోద్ గారు చంటి గారు అండ్ ధనరాజ్ గారు అండ్ హూఎవర్ హ్యాస్ సపోర్టెడ్ అస్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ దిస్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 10th అండ్ ఐ హ్యావ్ డన్ లైక్ మెయిన్ లీడ్ ఇన్ దిస్ మూవీ సో ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యూ పీపుల్ టు గో టు థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద మూవీ అండ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ ప్రొడక్షన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ ప్రొడక్షన్ చేయడం చాలా ఈజీ బట్ మార్కెటింగ్ చేయడమే చాలా కష్టం ఐ థింక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ సార్కి బెంగళూరు నుంచి పిలుస్తూనే వచ్చాడు మా మాటకి వాల్యూ ఇచ్చి ఈ టైంలో కూడా బిజీగా ఉన్నారు షూటింగ్లో ఉన్నా కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మధు డార్లింగ్కి చాలా కష్టపడి వర్క్ చేశాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సంజయ్ గారు అని ఉంటారు ఆయన వెనకాల కూర్చున్నాడు మరి ఎందుకు కూర్చున్నాడో తెలియట్లేదు ఆయన చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ మన డీఓపి బాబు అన్న లైక్ మన చలాకి చంటి గారు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్నగారు ఎప్పుడు పిలిచినా చాలా కూల్గా మాకు రిప్లై ఇస్తాడు అండ్ మన రాంబాబు గోసాల గారు అయితే చాలా సాంగ్స్ ఇచ్చాడు మాకు 3 సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు లైక్ వినోద్ యాజమాన్య గారు రాలేకపోయారు ఇక్కడికి ధనరాజ్ గారు సార్కి బాగలేకుండా ఈరోజు రిక్వెస్ట్ మీద చేస్తే వచ్చారు పాండమిక్ టైంలో నిజంగానే వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు ఏ టైంలో అడిగినా కూడా కాల్ షీట్లు కానీ ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంటైర్ బుల్లెట్ సత్యం టీంకి వర్క్ చేసిన వాళ్ళందరికీ పేరు ఎవరైనా మర్చిపోయింటే సారీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి